నా పేరు కార్తిక్. మనలో చాలామంది జీవితాలు నిజానికి అబద్ధానికి రియాలిటీకి ఫ్యాంటసీకి చుట్టూనే తిరుగుతుంటాయి. ఈవెన్ నా లైఫ్ కూడా. సార్ సార్ కొంచెం డ్రా సార్. ఎక్కడ వరకు సార్? హా పూర్ణ మార్కెట్. ఆ నేను అటువైపే సార్. హా కూర్చోండి. చాలా థ్యాంక్స్ సార్. ఓకే అన్న. ఈ టైంలో ఎక్కడికన్నా? హాస్పిటల్ పని మీద వెళ్ళా సార్. కొంచెం లేట్ అయిపోయింది. వెహికల్స్ కూడా ఏం లేవు. సమయానికి వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? ఆఫీస్లో చాలా లేట్ అయిపోయింది. మా ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువ వర్క్ ఎక్కువ అందుకే రోజు ఈ లేట్. ఓహో, ఏమైనా ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఇంటికి వెళ్ళే వాళ్ళం మంచిది సార్. ఎందుకంటే నైట్ టైం అయ్యో కిడ్నాప్ జరుగుతాయని మనకు రోజు న్యూస్ ఛానల్ చూపిస్తున్నారు. ఊరుకో అన్న, ఒక్క నిమిషం. మీడియా లేదు, గుడ్డు లేదన్న. టీఆర్పీల కోసం ఫేక్ న్యూస్లు అన్ని స్ప్రెడ్ చేస్తారు. నువ్వేం భయపడకన్నా. అన్నా 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 సార్ సార్ వెళ్ళిపోండి సార్. సార్ చంపేస్తారు, వెళ్ళిపోండి సార్. సార్ చంపేస్తారు, వెళ్ళిపోండి సార్. సార్ సార్ వెళ్ళిపోండి సార్. పక్కన పడ్డాది లేదా చూడరు పిల్ల, నాది నక్కులేసి గొలుసు. ఈ పక్కన పడ్డాది లేదా ముఖ్యంగా గాజువాక ఏరియాని గడగడలాడిస్తున్నారు. అతను క్రిమినలా దొంగోడా తేల్చడానికి చిన్న క్లూ కూడా లేదు. కానీ జనానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు. ఎలా వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఎక్కడో అక్కడ టెర్రర్ మాత్రం క్రియేట్ చేస్తున్నాడు. ఎవరా సైకో అని కడలిపోతున్నారు జనం. కేస్ విషయంలో డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకోబోతుంది? వి విల్ స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్. ఉన్న క్రిమినల్స్ అలరున్నట్టు కొత్తగా వీడియో ఒకడు అంగాలను కోసే చంపడం ఏంటయ్యా, బ్లడీ బాస్టర్డ్. మీరంతా ఏం చేస్తున్నారో తెలియదు. హయ్యర్ అఫీషియల్స్ నుంచి ప్రెషర్ ఉంది ఈ కేసు తొందరగా క్లోజ్ చేయమని. నిన్న అడిగితే ఇంకా కేసుకి సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకలేదని చెప్తున్నావు. స్పీడ్ అప్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ క్యాచ్ ద బ్లడీ క్రిమినల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే సార్. ఓకే సార్, ఎవిడెన్స్ని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించాం. రిపోర్ట్స్ రాగానే మనోహర్ సార్ కాల్ చేస్తామన్నారు. ఏం సార్ డల్గా ఉన్నారు? ఏం చేయమంటావు రాజ్, మీద నుంచి వాడిపోవటం, కింద నుంచి విడిపోవటం. ఇంతవరకు ఈ కేసు సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయినా చంపినవాడు చంపకుండా ప్రతి ఒక్కరిని అదే స్పాట్లో కట్ చేసి చంపుతున్నాడు. ఏంటో, మేబీ రివెంజ్ ఏమో. ఈజ్ ఎ సైకో. కిడ్నాప్కి గురైన వాళ్ళు ఒకరితో ఒకరికి సంబంధం లేదు, కానీ మర్డర్స్ అని చాలా క్రూరల్గా జరుగుతున్నాయి సార్. ఈ మర్డర్స్ జరిగే థియరీ చూస్తుంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అనకాపల్లికి 4 కిలోమీటర్ దూరంలో ఉన్న కసీం కోటలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఆ కేసుకి ఈ కేసుకి ఇంటర్లింక్ అప్ ఉందేమో అనిపిస్తుంది సార్. మనం కసింకోటకు వెళ్తే మేబీ మనకి మన క్లూస్ అన్న దొరకదు సార్. క
కసిం కోట. ఇక్కడ పని అయిపోయింది, అక్కడికి వస్తున్నాను. కార్తిక్ ఇప్పుడే సీసీ ఫోటో చూసా. ఐఎమ్ రియల్లీ షాక్. ఈ మర్డర్ నువ్వు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. మీ ఇంట్లో తెలిస్తే తట్టుకోలేరు, అనవసరంగా నీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. సో నువ్వు నాకు నిజం చెప్తే ఈ కేసు నుండి నీకేం కాకుండా నేను తప్పిస్తా. చెప్పు, అసలు ఏం జరిగింది? టెల్ మీ. చాలా దూరం వెళ్తున్నాను, మేబీ లంచ్ కి రాకపోవచ్చు, అందుకే రైస్ పెట్టలేదు, బయట లంచ్ చేసే. సరేనా? ఎలా ఉన్నావురా? అక్కడ అంతా బానే ఉందిగా, టీవీలో న్యూస్ లో అవి చూసి భయం వేస్తుందిరా, నువ్వు జాగ్రత్త. సరే సరే సరే. కార్తీక్, నాన్నని అకౌంట్ కి డబ్బులు వేసారంట. సరే. అవును, ఆ గణేష్ గారు నీతోనే ఉంటున్నాడంట. ఆ పనికి మాల వాడిని పెట్టుకున్నావేంట్రా? ఊళ్ళో ఉంటే ఏం చేస్తాడనే భయంతో అక్కడికి పంపిస్తే నీకు దాపరించాడా? వాడు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను పోతున్నాను. యూ డోంట్ టచ్ మీ. ఏంటమ్మా నువ్వు, ఎవరున్నారో కూడా తెలుసుకోకుండా మాట్లాడేస్తావు, చిరాగ్గా. సరేలే ఉంటాను, మళ్ళీ చేస్తా.
ఏంటమయ్యా మంచి బిజీలో ఉన్నట్టున్నా? ఏ నువ్వు అడిగింది నన్నేనా? సూపర్ కామెడీ చేసావు. పని లేకపోతే ప్రతి ఒక్కడికి బిజీలోవే కనిపిస్తాను. సరే కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాక ఏమైంది? కొత్తగా ఏముంది? కూడా దుబ్బేసిందా? కూల్ వాటర్ ఇచ్చి కూల్ చేయకు, కాలిపోతుంది ఇక్కడ. అయినా ఉదయం అమ్మేంట్రా అలా అనేసింది. అబ్బా అవన్నీ మర్చిపోరామా అయ్యా. మర్చిపోవాలా? అమ్మ సంగతి ఏంటో నీకు తెలిసిందేగా. ఊరుకో, ఏమైపోయింది? కానీ లే బాబాయ్, లీవ్ ఇట్ లీవ్ ఇట్. నీకు భయం అంటే కదరా నేను ఇక్కడికి వచ్చాను. బేసిక్ గా మనకి సిగ్గులేడు కాబట్టి సరిపోయింది. అదే ఉంటే అది సార్కి చూపించు. కళ్ళలో కనిపించిన వాళ్ళు నిజంగా బయట కూడా కనిపిస్తారా? ఏట్రా మా అర్ధరాత్రి లేపేసి ఈ గోళ. రేపు పాపతో బయటకు వెళ్ళాలి, పడుకోరా. ఎప్పుడు చూసినా ఏదో ఒక గోళలాగే. విక్కీ చెప్పరా, ఒక్క నిమిషం ఆగు, సిగ్నల్ లేదు బయటకు వస్తా. ఆగు, ఇంతసేపు నీతోనే కదా ఫోన్ లో మాట్లాడాను, కనీసం ఛార్జింగ్ కూడా పెట్టుకుని ఇవ్వను. హలో రే, చెప్పరా. అదే రా మూవీకి. అదే ఫస్ట్ షోకి. ఫస్ట్ షో ఏంటా? మ్యాట్నీ అంటే రేపు మధ్యాహ్నం బంక్ కొట్టాలన్నమాట. కొడితే కొడతావు మనకి అలవాటుగా. రేపు కానీ హ్యాండ్ ఇచ్చేతిలో నువ్వు అయిపోతారా రే? హలో రే, మళ్ళీ కాల్ చేస్తా. హలో సార్. సార్ మిమ్మల్ని కంచనపాలెంలో మరో యువకుడు అదృశ్యం.
దూరంగా ఉన్నానంటే. సరే ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులే. లైట్స్ ఆఫ్ చేసి పడుకో, మార్నింగ్ కలుద్దాం. సరే నేను ఉంటానురా. బాయ్. ఇప్పటి వరకు ఓల్డ్లో ఏ సైంటిస్ట్ కూడా కళలు నిజమవుతాయని కానీ నిజం కావు అని కానీ సైంటిఫికలీ పూచలేకపోయారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసుకున్న జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే అది డ్రీమ్ రూపంలో వస్తుంది, లేదంటే రాదు. లేదు, ఇంకా నీకు ప్రాబ్లంగా ఉందంటే నాకు తెలిసి సైకలాజిస్ట్ ఒకరు ఉన్నారు, ఒకసారి మీట్ అవ్వు, నేను మాట్లాడి అతనితో నీకు అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాను. నీకు ఈ కళలు కోలం ఏంటరా మామ? అర్ధరాత్రి నాకు ఫోన్ చేయడం ఏంటో, వాడెవడో గొడ్డలతో నరకడం ఏంటో పిచ్చి పిచ్చి చేయాల్సిన, ఒక్క రాత్రి ఇంట్లో లేనందుకు ఇంత హడావిడి చేయాలా? అయ్యా ఇదో కాఫీ. చెప్ప. అదేం కాదు మాయ్యా, నేను కూడా కళల గురించి ఫస్ట్ లైట్ తీసుకున్నా, బట్ అవి ఎప్పుడైతే నన్ను భయపెట్టడం స్టార్ట్ చేసాయో నేను కూడా వాటిపై రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు మనకు వచ్చే కళల్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది 5 types ఆఫ్ డ్రీమ్స్. ఫస్ట్ 1 రిక్యూరింగ్ డ్రీమ్స్, సైకిక్ డ్రీమ్స్, టెలిపతిక్ డ్రీమ్స్, లూసిడ్ డ్రీమ్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నైట్ మార్స్ డ్రీమ్స్. వీటిలో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది టెలిపతిక్ డ్రీమ్స్. మనకు జరగబోయే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ని మన బ్రెయిన్కి ముందుగానే సిగ్నల్ పంపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా, మా అత్తయ్య చనిపోతున్న ఆ నైట్ కలిస్తే మార్నింగ్ లేచి చూసేటప్పటికి మా బామ్మ చనిపోయింది. కళ్ళు కూడా నిజమవుతాయిరా? ఇప్పుడు కూడా నాకేదో జరగబోతుంది, నాకు తెలియకుండా నన్ను ఎవరో ఒకరు ఫాలో చేస్తున్నారు. మామా నేను నిన్ను నమ్ముతా, నువ్వు చెప్పినట్టే ఆ కళలోకి వచ్చిన వాడు నిజంగా నిన్ను ఫాలో అయ్యుంటే ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చుండాలి కదా. ఉన్నాడు. ఇప్పటి వరకు డౌట్ వచ్చింది, ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తా. వాడు వాళ్ళు డేంజర్ అని వాడిని చంపేశావు. యాక్చువల్లీ నా మర్డర్ నేను చేయలేదు సార్. స్టాప్ ఇట్ నథింగ్. నీ కథల గురించి ప్రొడ్యూసర్ చెప్పు, పోలీస్ దగ్గర కాదు. ఏదో తెలిసిన వాడు కదా నేను ఇక్కడ తీసుకొని రికార్డ్ చేస్తుంటే. స్టోరీ చెప్తావు స్టోరీలో. నీకు చెప్పనా కార్తీక్, నువ్వు చంపిన వాడు ఒక దొంగ. ఆ రోజు నువ్వు ఏటీఎం నుంచి మనీ డ్రా చేయడం చూసి నీ డబ్బులు కొట్టాలని కాఫీ షాప్లో కూడా వచ్చాడు. నువ్వేమో నీ కళ్ళకి వచ్చిన వాడు వాడేనేమోనని అనుమానంతో వాడిని చంపేశావు. ప్రతి ఒక్కడికి చంపడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
కార్తిక్, ఓసారి నీ కళ్ళు నిజమందుకున్నావు. ఆ సైకో గారి నెక్స్ట్ టార్గెట్ నువ్వేందుకు కాకూడదు? ఏ సైకో సార్? వినే ఉంట వైజాల వారసు కిడ్నాప్లో అందరూ టీనేజర్స్. వాడు ఒక సైకో, సైకో ఉమాశంకర్. అంకుల్, ఈ విషయం మీకు చెప్పాలా వద్దని చాలా ఆలోచించాను, బట్ హాస్టల్లో ఉమా బిహేవియర్ చూసి భయం వేసి ఎలా అయినా చెప్పాలని వచ్చాను. నా దగ్గర ఏంటండి శాండల్కి సిగరెట్? ఎలా ఉన్నారేటే? బాగున్నారా? మీ అబ్బాయి గురించి ఊళ్ళో వాళ్ళు వీళ్ళు అదేలా మాట్లాడుకుంటున్నారా? అబ్బే, వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను. కొంప తీసి కోపడ్డారా ఏంటి? ఏమండే ఏమండే, నాన్న గారు చిల్లర మర్చిపోయారండి. ఏండే ఏండే, ఇలా అంజా కొడకనా బయట చేయవలసిన చేసి వచ్చి ఏమి తెలియనట్లు ఇంట్లో కూర్చొని గుడి తింటావా? నీ అమ్మ నా పరుగు తీస్తావు కదరా, లంజా కొడకనా నా పరుగు తీస్తావు కదరా, మా పరువు ఉంచావా? తల్లి అని పిల్లని గాలం పెంచాను కానీ సుఖమైన ఉందరాడే చెప్తాడు చెయ్యని దాన్ని చేసి వచ్చి ఏదో తల్లి అని పిల్లడు కదని చూస్తే కలిగే ఫీల్ నాకు మగాడు చూస్తే కలుగుతుంది. ఇంకా పక్కనుంటే ఎక్కిపోవాలనిపిస్తుంది. నా తప్ప, తిట్టకండి తిట్టకండి. హోమోసెక్సువల్ ఫీలింగ్స్, ఒక మగాడి మీద ఇంకో మగాడికి కోరిక పట్టడం అనమాట. హార్మోన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అతని మెచ్యూరిటీ లెవెల్ని బట్టి ప్రాబ్లం ఎక్కువ అవ్వచ్చు. బిహేవియర్ థెరపీ, అతని ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. ఒకసారి మీ అబ్బాయిని తీసుకురండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే సార్, ఉంటాను. నారాయణ గారు, ఏరా ఉమా, ఇక్కడేం చేస్తున్నావు? వాలీబుల్ ఆడడానికి రావా? ఓహో, నువ్వు ఆటలాడవు అనమాట. ఆ ఆటలు ఆడుతావు అనమాట. ఊళ్ళో ఆడలు కరువు అయిపోయారా నీకు? మగల మీద ఎక్కిపోతున్నావు అంట, నువ్వు పెద్ద గే అంట. నారాయణ గారు, ఇలాంటి వారికి బయట నుంచి వచ్చే కామెంట్స్ వల్ల మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతారు. ఎందుకురా కొట్టుకుంటున్నారు? ఆ చెప్పింది కరెక్టే కదరా? రే, హాస్టల్లో జరిగిందంతా అందరికి తెలిసిపోయిందిరా ఉమా. మా నాన్న నన్ను కొట్టేశాడ్రా, ఊర్లో అందరు నన్ను తేడా తేడా అంటూ పిచ్చోడిని చేస్తున్నారా. అసలు జరిగిందంతా ఎవరు చెప్పుంటారు? అరుణ్ గాడా? ఎవరు చెప్పుంటారు? సీరియస్ గాడా? నాకెలా తెలుస్తుందిరా? కరెక్టే కదా, నీకెలా తెలుస్తుంది? ఎవరు చెప్పుంటారు? ఎవరు చెప్పుంటారు? ఎవరు చెప్పుంటారు? ఎవరు చెప్పినా చంపేస్తా అని నీకు తెలుసు కదా, మరి ఎందుకు రా చెప్పా? ఆ
ఎక్కడికెళ్ళి వచ్చారా? అడుగుతుంది నిన్నే. సొక్క మీద రక్తం మరకలేట్రా? ఏం పంపించావు? ఏ పిలుస్తుంది పలకమేంట్రా? కుక్కలా కరుస్తుంటే అడుగుతుంది నిన్నేరా? పలకమే రుమాలం ఆహారమేట్రా? ఏం పంపించేటో? ఏంటి రక్తం మరకలు? ఏటైందిరా? ఏటైంది? ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాలా? అదెవడు నీకు మగాలు ఎందుకు కావాలంటే ఆడికి సమాధానం చెప్పాలి. నువ్వేం చేసొచ్చో, ఎక్కడికి వెళ్ళొచ్చో అంటే నీకు సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి? ఒక్కడిని చంపొచ్చారని చెప్పాలా? సైకోన్ చేయకండి, పెత్తన కొడుకులా కనిపిస్తారా? సైకోన్ చేయకండి. నన్నా 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 అలా తన చేతుల్లో నేను తండ్రి పోగొట్టుకున్నాక కొన్నాళ్ళు ఎవరికి కనిపించకుండా పోయినావు మా శంకర్. మళ్ళీ కొత్తగా కిడ్నాప్ మొదలుపెట్టారు. ఒంటరిగా దొరికిన కుర్రాలను కిడ్నాప్ చేసి వాళ్ళతో సాయిరాక సుఖాన్ని అనుభవించి అతి దారుణంగా వాళ్ళ అంగాన్ని కోసి వాళ్ళని చంపి చెత్తకుప్పల్లో రైల్వే ట్రాక్ల పైన పడేస్తున్నారు. ఒక్కడిని కూడా సేవ్ చేయలేకపోయాం. డిపార్ట్మెంట్కి చెమటలు పడుతున్నాయి. ప్రజెంట్ సిటీ ఎలా ఉందో తెలుసా కార్తీక్? అనుమానం వచ్చిన ఏ ఒక్కరిని కూడా వదలట్లేదు, నీతో సహా. నీకేం కాదు కార్తీక్, ట్రస్ట్ మీ. పాపం మీ ఫ్రెండ్ గణేష్ వాడు 10 నిమిషాల్లో పోతే వాడు ఏ డంప్ యార్డ్ లో వెయ్యాలా అని ఆలోచిస్తున్నా. ఇన్నాళ్ళు నేను నీ కోసం తిరిగా, ఇప్పుడు నువ్వు నా కోసం రావాలి రా. వస్తావు వస్తావు, రాకపోతే వాడు చేస్తారు రా. ప్రతిసారి నాకు ఏదో అడ్డుపడేది. నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎవరినో చూసి భయపడేవాడివి. అలా నువ్వు భయపడ్డ ప్రతి చోట నేను ఉన్నా, కానీ నువ్వు నన్ను చూసి భయపడేవాడివి కాదు. మరి నేను ఎవరా ఎవరా అని ఆలోచించేవాడిని. అలా ఒకరోజు కాఫీ షాప్లో నేను అక్కడే ఉన్నాను, అన్నీ విన్నాను. నేను నీ కోసం కలవరిస్తుంటే నువ్వు నా కోసం కలలుకుంటున్నావా డార్లింగ్? ఇలా చేస్తున్నందుకు నీకు కాస్త అయినా సిగ్గు అనిపించట్లేదా? కామాతురానం నభయం నా లజ్జ. దానికి సిగ్గేందుకు రా నా బజ్జ. అయినా నిన్న ఇలా చూసి టైం వేస్ట్ చేయడం కంటే మనస్ఫూర్తిగా అనిపించి కసిగా కోసి
రొమాన్స్ చెయ్యీస్ చెప్పండి. అజయ్, నీకు నెంబర్ సెండ్ చేశాను, ఇమీడియట్లీ దాన్ని రీసెట్ చేయవా. గత కొద్ది రోజులుగా విశాఖలో జరుగుతున్న క్రైమ్స్ కథ ముగిసింది. అతను విశాఖపట్నం జిల్లా కసింకోటకు చెందిన కోనంగి ఉమాశంకర్గా గుర్తించారు. ఆ ఘటనలో ఆఫీసర్ రంజిత్ మెడభాగంలో బుల్లెట్ తగిలి తీవ్రగాయం. కొద్ది రోజులుగా విశాఖని హడలెత్తించిన సైకో ఈరోజు ఆఫీసర్ రంజిత్ కుమార్ చేతిలో ఎన్కౌంటర్. అతన్ని ఓ గే సైకోగా గుర్తించారు. చనిపోయిన యువకుడు ఒక జీవితం గని ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న కార్తీక్ అనే యువకుడు తనకున్న స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధి వల్ల తనను ఫాలో అవుతున్న దొంగని తనను చంపడానికి వచ్చినట్లుగా భావించి వెంబడించాడు. కార్తీక్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పైనుండి ప్రమాదవశాత్తు కింద పడి మరణించిన దొంగ. ఎవడో ఒకరు చెప్పండి, వన్ ఇయర్ లేట్ అంటే మళ్ళీ ఇది ఒక లేట్ కదా. హాయ్ గైస్, మా షాపింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అది కొట్టేయండి.